నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో పేలుతున్న పొలిటికల్ డైలాగ్. కాకపోతే కొంచెం భిన్నంగా, నువ్వు వస్తానంటే నేను వద్దంట. ఎస్, లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ వైపు క్యూ కడుతున్నారు విపక్ష నేతలు. లేటెస్ట్ గా ఇంద్రకరణ్ రెడ్డి, దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఓవైపు కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతుండగానే మరోవైపు ఆయా నేతలను తీసుకోవద్దు అంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో ఇటు చేరికలు అటు నిరసనలు. ఇంద్రకరణ్ రెడ్డి, దానం నాగేందర్ రాకను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలు. ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవద్దంటూ కాంగ్రెస్ పెద్దలకు నేతల లేఖలు. దానం నాగేందర్ ను తీసుకోవద్దంటూ గాంధీ భవన్ దగ్గర ఆందోళనలు. నువ్వు వస్తానంటే నేనొద్దంట. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓవైపు ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన, మరోవైపు నాయకుల భేటీలు, చేరికలతో తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి గులాబీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు. ఒకరి వెంట ఇంకొకరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు క్యూ కడుతున్నారు. అయితే ఓవైపు కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఆయా నేతలను తీసుకోవద్దంటూ నిరసనలు తీవ్రమవుతున్నాయి. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత దానం నాగేందర్ కారు దిగి మళ్లీ సొంత ఊటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకో సీఎం రేవంత్ రెడ్డితో దానం నాగేందర్ భేటీ అవడమే కారణం. గతంలో కాంగ్రెస్ లో ఉన్న దానం నాగేందర్ మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన అనంతర రాజకీయ పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం, కాంగ్రెస్ కు జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆయన హస్తం గూటికి వచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే దానం నాగేందర్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ పలువురు గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగడం హాట్ టాపిక్ గా మారింది. దానం నాగేందర్ భూకబ్జాదారుడని, అతన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని నినాదాలు చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. మా డిమాండ్ ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రావద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ, ఏ పార్టీ అధికారంలో, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, రేపు ఇంకో పార్టీ ఉంటుంది, అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతాడు. తన ఆస్తులు, తన అంతస్తులను కాపాడుకోవడానికే ఈ ప్రయత్నాలన్నీ కండవా కప్పుకోవడానికి. మరోవైపు నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం ఆ పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంపీ ఎన్నికల వేళ ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే అక్రమ ఆస్తుల్ని కాపాడుకోవడానికి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఎక్కడికక్కడా కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ అధిష్టానానికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఐకే రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల పేర్లతో లేఖలు వెళ్లాయి. మొత్తానికి ఓవైపు నేతల చేరికలు, మరోవైపు వారికి వ్యతిరేకంగా నిరసనలు కాంగ్రెస్ పార్టీలో సెగలు పుట్టిస్తోంది.